మిస్సయ్యాడు ఆంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. బాబు మీరు ఫోన్లు తీసేమన్నంత మాత్రాన ఆ లోపల ఉన్నవాడు ఎవడొకడు ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి తెలిసినవాడు చెప్తారు కదా ఎవడొకడికి ఈ రకంగా కుట్ర జరుగుతుందని. సో ఈ తొక్కలో కుట్రలో చాలా ఈజీగా బయటకు వచ్చినాయి. మరి కిం కర్తవ్యం ఫర్ మార్గదర్శి? ఆల్రెడీ కోర్టు క్లియర్గా చెప్పింది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వాళ్ళు వెళ్ళాలి. ఇది ఒక మార్గదర్శిపై జరిగిన దాడి కాదు, వాళ్ళ టార్గెట్ ఈనాడు. ఈనాడు పేపరు నిర్భయంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్న అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు ఇవన్నిటిని బయట పెడుతుంది కాబట్టి దాన్ని తొక్కాలి అంటే మార్గదర్శి మీద అటాక్ చేస్తే ఆ రాయటం న్యూస్ కన్నా ఈ హెరాస్మెంట్ న్యూస్ కూడా వస్తే టాపిక్ డైవర్షన్ ఒకటి. ఇంకొకటి, ఈ రకంగా ఈనాడు మా మీద ఎందుకు రాస్తుంది అంటే మేము ప్రజల కోసం, ప్రజల ధనాల్ని కాపాడటం కోసం కృషి చేస్తూ ఉంటే దానికి భయపడి ఈనాడు మా మీద ఈ రాతలు రాస్తుంది అని చెప్పి చెప్పుకోవటం కోసం మా వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగమేది అంటే ఇది నిజాలు చెప్పే మీడియాపై దాడి. ఇది ఈరోజు, ఈనాడు, రేపు ఆంధ్రజ్యోతి, TV5 అన్నిటి మీదకి కూడా ఈ రకంగానే నిజాలు ఏదైతే ఛానల్స్ చెప్తున్నాయో, ఎన్ని వైలేషన్స్ ఉన్నా కొన్ని ఛానల్స్కి ఎగ్జామ్షన్ ఉంటుంది, ఈ నిజాలు చెప్పే వాళ్ళందరికీ కూడా అలా నిజాలు రాసే జర్నలిస్టులను కూడా బెదిరించి మరి కాస్త పాపులారిటీ ఉన్న వాళ్ళకి నెలకు 2 లక్షలు 3 లక్షలని ఇచ్చి, మామూలుగా అయితే జర్నలిస్టు మారడు కానీ భయపెట్టి సొమ్ము తీసుకుంటావా అది నీ మీద కేసులు పెట్టమంటావా మారు అని చెప్పి మారుస్తూ చాలా అరాచకాలు చేస్తున్నారు. ఇది మీడియాపై జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్లోని కొందరు బలహీనులైన వ్యక్తులు వాళ్ళు బలం అనుకుంటున్నారు. అది ఎంత బలహీనత, 8 నెలల తర్వాత వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ గతులేంటి అర్థం కావట్లా. హింసతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. జర్నలిస్టులు అందరూ మీడియాలో ఇవాళ అనుకూలంగా ఉన్నామని అనుకోవచ్చు, బట్ వాళ్ళకు కూడా ఇవాళ కాకపోతే రేపు వీళ్ళు రాయమన్న చెత్త అంతా వాళ్ళు రాయకపోతే వాళ్ళ మీద కూడా ఈ రకంగానే దాడులు జరగవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాలి. ఇంకా ఎంత దారుణం అంటే ఈరోజు సాక్షి పేపర్లో పెద్దలు పద్మవిభూషణ్ అవార్డు చెరుకూరు రామోజీరావు గారి క్యారికేచర్ నగ్నంగా చిత్రీకరించి సరే ఏదో ఒక పోర్షన్లో కవర్ చేశారు. భయపడి ఈ పోలీసుడికి భయపడో, లేకపోతే ఆంజనేయులకు భయపడో, లేకపోతే సునీల్ కుమార్కి భయపడో, ఈ రకంగా ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి చెప్పచ్చు. కానీ ఏ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళినా, ఏ టీ షాప్ దగ్గరికి వెళ్ళినా ఏంటి ఏం జరుగుతుందని చేతిలో పెన్ను కాగితం లేకుండా సర్వే కింద కాకుండా మనం మాట్లాడితే పచ్చి బూతులు, అమ్మనా బూతులు తిడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది గ్రౌండ్ రియాలిటీ. అప్పర్ లిమిట్ మిరాకిల్ జరిగితే 4 పార్లమెంటు స్థానాలు మా ప్రస్తుత రైకాపా పార్టీకి వస్తే చాలా గొప్ప. సరే, వర్షం పడుతుంది కాబట్టి ఇంకొక విషయం ఫాస్ట్గా చర్చించి ముగిద్దాం. ఏమిటంటే మరి తిరుపతి కొండలు బోడి గుండులు అని చెప్పి మరి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ముందుగా అందరూ కరుణామయుడు అని చెప్పి కూడా పిలుచుకుంటున్నారు ఈ మధ్యన. పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, మరి ఆయన మహా అయితే 1952లో పుట్టుండాలి, మరి 1920లోనే మా ముత్తాత గారి ఫోటో మా ఇంట్లో ఉంది, మరి ఆయన ఊర్లో 1952 దాకానో 54 దాకానో కెమెరాలు లేవట,
ఆ కెమెరా లేకముందు ఈయన కళ్ళతో చూసినప్పుడు తిరుపతి బోడుగుండుల్లా ఉండేవని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. ఆ వర్ణన చాలా జుగుప్సాకరంగా ఉంది. అది భగవంతుడి మీద ఆయనకున్న భక్తిని తెలియజేస్తుంది. తిరుపతి కొండలు బోడి గుండుల ఇదేంటి కరుణాకర్ రెడ్డి గారు, మరి ఎంతో విద్యావంతులు మీరు ఈ రకంగా తిరుపతి కొండల్ని బోడి గుండులతో పోల్చి ఇలాగ అవమానించటం అది మీకు సబబా? ఎందుకని మరి ఈ రకంగా? మీ భాష అయితే అది కాదు, మీరు ఎడ్యుకేటెడ్, బహుశా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టు మీలాంటి మామూలుగా బానిసలు చదువుతారు, ఇతర కులాలకు సంబంధించిన ఈ పార్టీలో ఉన్న బానిసలు చదువుతారు, మరి మిమ్మల్ని కూడా బానిసలుగా చూడాల్సిన దుస్థితి వచ్చిందా? మీరు ఈ స్థాయి భాషకి దిగజారిపోవటం మరి చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మీరు ఆ మాటల్ని వెరిఫై చేసుకోండి. మీకు కెమెరా అన్నది తెలియకపోవచ్చు. ఆ రోజు మీ కుటుంబానికి ఉన్న పరిస్థితికి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా ఫోటోలు దిగే అవకాశం ఉండకపోవచ్చు. బట్ మీరు గూగుల్ చేస్తే ఫోటోగ్రాఫ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుస్తుంది. సుమారు 140 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మోతీలాల్ నెహ్రూ ఫోటోలే ఉంటే మీరు మీ చిన్నప్పుడు కెమెరాలు లేవని అప్పట్లో అలా ఉండేవని, అసలు అప్పట్లో చిరుతపులి అనే జాతే ఆ పరిసర ప్రాంతాల్లో లేదని, అసలు చెట్లే లేవని, రేపొద్దున మరి ఈ చెట్లన్నీ ఎర్రచందనం చెట్లన్నీ మేమే వేసాం కాబట్టి మా వాళ్ళు పీక్కుంటే తప్పేంటి, మేమేసిన చెట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేసిన చెట్లు, ఈ నాలుగేళ్ళలో పెరిగిన చెట్లు మేము నరుక్కుంటే తప్పే ఉంది, బీడుల్ని పచ్చని అరణ్యాలుగా మార్చిన మేము కూసిన కట్లు కొట్టుకోకూడదా? రేపొద్దున్న ఎర్రచందనంతో కొడితే చిరుతపులి చాలా ఈజీగా పారిపోతుందని ఒక చట్టం తెచ్చి అఫీషియల్గా ఎర్రచందనం చెట్లని ఆ శేషాచలం అడవుల్లో దొరికే చెట్లతోనే ఆ చిరుతలు శేషాచలం చిరుతలు పారిపోతాయని చెప్పి ఆ చెట్లని అఫీషియల్గా నరికి కర్రలుగా తయారు చేసుకుని భక్తులు లెక్కలు రాసుకుని ఒక్కో భక్తుడికి ఒక్కో కర్ర ఇచ్చినట్టుగా రాసుకుంటారా? ఇప్పుడు రోజుకు 2 చిరుతలు పట్టాం, 3 చిరుతలు పట్టాం అని చెప్పి చెప్తున్నారు. ఆ చిరుతల్ని ఆ తిరుపతి జూకి తరలిస్తున్నామన్నారు. మరి నేను ఒక వార్త విన్నా, మరి రేపో మాపో ఈ స్థలదాహం భూదాహం బాగా ఎక్కువైపోయింది మా ప్రభుత్వానికి. మరి అక్కడ తిరుపతిలో ల్యాండ్ వాల్యూస్ కూడా బాగా పెరిగినాయి. నాకు తెలిసి సుమారు 5,000 నుంచి 6,000 ఎకరాల మధ్యన తిరుపతి జూ మరి ఆ కొండ కింద ఉంది కాబట్టి మరి మా వాళ్ళ భూదాహానికి వేరే దగ్గరికి ఈ జూని మారుద్దాం, మాకు ఇక్కడ దొరికి ఈ చిరుతల్ని ఈ ఉడతల్ని పెట్టాలంటే ఈ 5,000 ఎకరం సరిపోదు, అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని అడవిలోనే ఏదన్నా మాకు అడవికి దగ్గరగా ఏదన్నా ఒక జూ ఇవ్వండరా, స్థలం ఇవ్వండి అని చెప్పి అడిగి మరి ఈ 6,000 ఎకరాలని కూడా మరి ప్రభుత్వం పడిపోయే లోపు కబ్జా పెడతారనే ఊహాగానాలు కూడా మొదలైనవి. మరి ఇటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే మరి అది ఆదిలోనే మీరు తుంచుకోవటం బెటరు. పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, మన భూదాహాన్ని ప్రజలు సంపూర్ణంగా చూశారు. అరే జగన్ మారాడురా అన్న ఒక్క ఫీలింగ్ తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, కొత్తగా అదేదో మెంబర్ అయిన కుర్రోడు మోహిత్ రెడ్డికి, రేపు రాబోయే మరికొందరు రెడ్లకు ఇతరులకు ఇతర కులాలకు సంబంధించిన వారికి నా విజ్ఞప్తి, దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడలేకపోయినా నాశనం చేయొద్దు అని చెప్పి విన్నవించుకుంటూ బిఫోర్ ఐ కన్క్లూడ్ మరొక్కసారి మీడియాపై మీరు చేస్తున్న దాడుల్ని సభ్య సమాజం అందరూ కూడా
కాండ్రించి ఉమ్మేస్తారు. దయచేసి ఇతర మీడియా సంస్థలు కూడా మనంత వల్గర్గా మీడియా అధినేతల్ని చిత్రీకరించే పరిస్థితి తీసుకురావద్దని, చెత్త పేపర్ల ద్వారా ఇతర పార్టీల్లోని మహిళల్ని అవమానించి మన పార్టీలో మహిళలకే కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి సౌవినీయంగా విన్నవించుకుంటున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉన్నామా? సీసీ కెమెరాలు పెట్టి డ్రోన్ కెమెరాలతో శాశ్వత పరిష్కారం చిరుతలను పట్టుకోవడానికి పాపను చంపిన చిరుత మరి ఇప్పుడు దొరికిన మూడు చిరుతల్లో మరి అందులో పాపను చంపిన చిరుత ఉందా లేదా మనకు తెలియదు. బట్ సీసీ కెమెరాలకి సపోర్ట్ గవర్నమెంట్ సారీ టీటీడీ ఇస్తే అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటారు. ఏమి మనం ధర్మారెడ్డినో తుపాకు, కరుణాకర్ రెడ్డినో తుపాకు, మోహిత్ని ఆడిని తుపాకు వేసుకుని మనమే వెళ్ళమంటల. ఫారెస్ట్ అధికారులు ఆ పనిలో ఉంటారు. టీటీడీ అధికారులు ఏం పట్టుకోలేరు. ఈ కర్రలు వచ్చుకుని వెళ్తా ఏం దొరకవు. ఫారెస్ట్ అధికారులకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తే అదేం పెద్ద కష్టం కాదు. ప్లస్ అట్ల దారిన అయిపోతాయి. ఇప్పుడు ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో సెంచరీస్గా తిరుపతికి కాలిబాటిన భక్తులు వెళ్తున్నారు. అది ఇవాళ వెళ్ళింది కాదు. ఇప్పుడు దాకా చిరుతపులు చంపేసింది, ఆరు పెద్ద పులు చంపేసింది ఈ కొండదారిలో అని ఎప్పుడు మనం చూడాలి. నడవలేక గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఉండి ఉండొచ్చు, అంతేగాని చిరుతపులి చంపేసింది అన్నది ఎప్పుడు జరగల. ఇప్పుడు ఎందుకు జరిగింది? ఈ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఎందుకు జరిగింది? అంటే ఎక్కడన్నా ఏమన్నా తప్పు జరిగిందా? అంటే మనకి మన మనోభావాలకి అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైనా నేనేమన్నా అపచారం చేశానా అని మనం అనుకుంటాం. అలాగా ఏమన్నా అపచారం జరిగిందా? దానికి ఆగమ పండితులతో మాట్లాడి పెద్ద పెద్దలు జీరస్వామి గారితోటో విశాఖపట్నంలో స్వరూపానంద గారితోటో మనకు మంచి మంచి స్వామీజీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ప్యారలల్ ప్రాసెస్. మీరు అడిగింది ప్యారలల్ ప్రాసెస్. అది కెమెరాలు పెట్టాలా, ఈ ఎలా పెట్టాలి, ఏంటి అనేది అది ప్యారలల్ ప్రాసెస్. అది జరిగేలోపు వాటిని ఫ్రీ మూమెంట్కి ఇబ్బంది లేకుండా అసలు ఇవన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటే ఎక్కడైనా అడవుల్లో పుష్పాలు ఎక్కువైపోయారా? డెఫినెట్గా పుష్పాలు ఎక్కువైపోయే ఇటువంటివన్నీ జరుగుతాయి. మెయిన్ కాన్సన్ట్రేషను శేషాచలం ఎక్కడైతే ఎర్ర చందనం ఎక్కువ ఉందో ఆ ఏరియాని ఎక్కువగా డిస్టర్బ్ చేసేస్తే ఈ దుప్పులు గిప్పులన్నీ పారిపోతాయి. చిరుతలు పారిపోవు ఈజీగా, కానీ దుప్పులు పారిపోయినప్పుడు ఆహారం కోసం అవి కూడా వస్తాయి. అటవీ ప్రాంతం నుంచి కొంచెం ప్లెయిన్స్కి ఈ దుప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు ఆహారం కోసం తప్పక అవి కూడా ఇటు వస్తాయి. సో దీని వెనకాల ఉన్న ఆ కారణాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే గతంలో బోలు కేసులు బుక్ చేసేవారు, ఎర్రచందనం కేసులు. ఇప్పుడు ఎవరు గంగిరెడ్డి అన్నాడు, అప్పుడు అరెస్ట్ చేశారు, తర్వాత ఏదో విదేశాలకు వెళ్ళాడు అంటున్నారు. ఆడు ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులకు పార్ట్నర్ అంటున్నారు. మన విశాఖపట్నం గొడవలో కూడా అతని గొడవ కూడా ఏదో ఉందంటున్నారు. ఇదమిద్దంగా మనకు తెలియపోయినా అక్కడ అడవిలో ఏదో అలజడి జరిగితేనే ఇన్నాళ్ళు కరుణాకర్ రెడ్డి గారికి చిరుతపులు అసలు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా కూడా తెలియని కరుణాకర్ రెడ్డి గారికి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏమన్నా అడవుల్లో డిస్టర్బెన్స్ జరిగిందా, ఎందుకు ఇవన్నీ ఇలాగ వస్తున్నాయి? ఇది ఫారెస్ట్లో ఈ అడవుల్లో జంతువుల మూమెంట్స్ తెలిసిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్పగలరు. చెప్తే రిపోర్ట్ బయటికి రానిస్తారా? చెప్పలేం. బట్ భక్తులకి ఇవన్నీ తెలుసు. ఎందుకు ఇప్పుడు వస్తున్నాయంటే వెచ్చలవిడిగా అక్కడ కొట్టుకు దొప్పుతున్నారు కాబట్టి అవన్నీ ఇటు వస్తున్నాయి అనేది. సో ఇలాంటి దొంగ సర్వేలు చూసి కేంద్రంలో ఉన్న బీజేపీని సార్ 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 వీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు సార్, మీకు నేను ఉన్నాను సార్, మా వాళ్ళందరినీ మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్ అని చెప్పి ఆ పొత్తు చెరగొడటం కోసం వీళ్ళు ఏదో వేసుకున్న ఇదొక చిలిపి చిన్న ప్రయత్నం తప్ప ఎవరూ కూడా ఫరక్ పడవలసిన అవసరం లేదు. అతి దారుణంగా ఓడిపోబోతుంది. ఎక్కడికి వెళ్ళి అడిగినా ఈ సర్వేలు ఓకే ఎవరన్నా అడిగితే భయపడి ఈ పోలీసుడికి భయపడో, లేకపోతే ఆంజనేయులకు భయపడో, లేకపోతే సునీల్ కుమార్కి భయపడో, ఈ రకంగా ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి చెప్పొచ్చు. కానీ ఏ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళినా, ఏ టీ షాప్ దగ్గరికి వెళ్ళినా
ఏం జరుగుతుందని చేతిలో పెన్ను కాగితం లేకుండా సర్వే కింద కాకుండా మనం మాట్లాడితే పచ్చి బూతులు అమ్మనా బూతులు తిరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది గ్రౌండ్ రియాలిటీ. అప్పర్ లిమిట్ మిరాకిల్ జరిగితే 4 పార్లమెంట్ స్థానాలు మా ప్రస్తుత రైకాపా పార్టీకి వస్తే చాలా గొప్ప. సరే, వర్షం పడుతుంది కాబట్టి ఇంకొక విషయం ఫాస్ట్గా చర్చించి ముగిద్దాం. ఏమిటంటే మరి తిరుపతి కొండలు బోడి గుండులు అని చెప్పి మరి పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు ఆయన ముందుగా అందరూ కరుణామయుడు అని చెప్పి కూడా పిలుచుకుంటున్నారు. ఈ మధ్యన పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన మహా అయితే 1952లో పుట్టుండాలి. మరి 1920లోనే మా ముత్తాత గారి ఫోటో మా ఇంట్లో ఉంది. మరి ఆయన ఊర్లో 1952 దాకానో 54 దాకానో కెమెరాలు లేవట. ఆ కెమెరాలు లేకముందు ఈయన కళ్ళతో చూసినప్పుడు తిరుపతి బోడుగుండుల్లా ఉండేవని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది.